నెల్లూరు జిల్లా కావలి సబ్ డివిజన్ లో గత సంవత్సరం 2022 ఫిబ్రవరి నుంచి ఎయిర్టెల్ తర్వాత బిఎస్ఎన్ఎల్ జియో సంబంధించినటువంటి టవర్లకు ఉంచినటువంటి బ్యాటరీలని కొంతమంది వ్యక్తులు దొంగలిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు దాదాపు 12 కేసులు కట్టాము. దాని మీద 5 మంది ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. ఈ మోసునూరు దక్షిణ శివారులో ఉన్నటువంటి పమిడి కాలేజ్ దగ్గర NH-16 దగ్గర 5 మందిని ముద్దాయిలు పడుతున్నాము. ఈ 5 మంది ముద్దాయిలు కూడా ముసునూరు ఇంద్రమ్మ కాలనీ చెందినటువంటి వ్యక్తులు. వీళ్ళు గత సంవత్సరం నుంచి కూడా ఎయిర్టెల్ తర్వాత ఈ బిఎస్ఎన్ఎల్ టవర్లని టార్గెట్ చేసి అక్కడ ఎవరు కావాలి ఉంటారు కాబట్టి రాత్రిపూట ఆ లాక్స్ బ్రేక్ చేసి అక్కడ ఉన్న టవర్కి పెట్టినటువంటి బ్యాటరీని దొంగిలించుకొని పోయి వేరే వాళ్ళకి అమ్మటం జరుగుతుంది. ఈ విధంగా గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు అక్కడక్కడ చేశారు. ఇందులో కావలి బిట్రగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో, తర్వాత ఎస్ఆర్పురం పోలీస్ స్టేషను, కొవ్వూరు, దగదర్తి, కొడవలూరు, జల్లంకి పోలీస్ స్టేషన్ పరిధిలో వీళ్ళు దొంగతనాలు చేయడం జరిగింది.